దాచేపల్లి మండలం నారాయణపూర్లోని ఆర్ఎండ్బి బంగ్లాలో టీడీపీ మండల కన్వీనర్ బుర్రికొండలు అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చేశారని, ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది కాపులు కావాలని టీడీపీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని తంగళ్ళ శ్రీనివాసరావు మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా కాపుల సంక్షేమానికి పాటుపడే వారికి తమ పూర్తి మద్దతును తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేముల తిరుమల కుమార్, పగడాల భాస్కర్రావు, బొమ్మిడి సత్యం, జంగిలి వెంకట్రావు, వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మా మీద బురద చల్లాలని ఆలోచన చేయవద్దు, చాలా తప్పు. ఎందుకంటే రాజకీయ కుట్ర మీరు చేస్తారు, దీని వెనక పాత్ర మీది ఉంది, తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉన్నాడు. ఎందుకంటే మీరు 1000 కోట్లు ఇవ్వలేదని చెప్పి అంటారు, ఒకేసారి 1000 కోట్లు బడ్జెట్ ఇవ్వడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ కాపు కార్పొరేషన్కి కమిషన్ వేయడం జరిగింది, సుమారు 100 కోట్ల రూపాయలు దీనికి నిధులు కూడా బయట వేయడం జరిగింది. ఇంత భాగంగానే ఈరోజు కాపుల సోదరులందరూ కూడా మరి రేపు ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. దాని యొక్క మెయిన్ ఎజెండా మరి ఏదైతే కాపుల్ని బీసీలుగా బీసీ కులాల్లో చేరుస్తామని, అలాగే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాటిచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కాపు కులాన్ని మోసం చేశారు, మోసం చేస్తున్నారు, మోసం చేయబోతున్నారు అనే అంశాల మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఈ కాపుల్లో ఉన్నటువంటి వైకాపా సోదరులకి, వైకాపాలో పనిచేస్తున్న కాపు సోదరులకి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కాపు సోదరులందరూ పార్టీలు ఖచ్చితంగా స్వచ్ఛందంగా వెళ్ళి కార్యక్రమానికి వస్తారని ఆశిస్తున్నాం. అయితే వెళ్ళే సోదరులు ఏ పార్టీకి సంబంధించిన వారా అని మేము ఎప్పుడూ అడగలేదు, అడగబోము. కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులు అని పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని మేము అనుకుంటున్నాం. ఇక కార్పొరేషన్ విషయానికి వస్తే ఎన్నికల వాగ్దానంలో భాగంగా సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని చెప్పిన వాగ్దానం మేరకు ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు 100 కోట్లు రిలీజ్ చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెబ్సైట్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక గర్జన, కాపు గర్జన అనేటువంటి పేరుతో ముద్రగడ పద్మనాభం ఎవడో ఒకటి ఎత్తుకోవాలి, ఎవరో ఒక కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమంలో భాగంగా ముద్రగడ పద్మనాభం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు వెనక వైఎస్ఆర్ పార్టీ నాయకులు గుంటనక్క మాటలు మాడుకొని దమ్ముంటే అతనికి వైఎస్ఆర్ పార్టీకి కానీ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ ఎక్కడ సపోర్ట్ చేయం. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున మాట్లాడాం. మేము కాపు యువసేన, కాపు కుల సంఘ పోరాట సమితి అని ఒక సపరేట్గా రాష్ట్రం వేడిగా మండల వేడిగా ఒక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పాటు చేసి మందాకృష్ణ వారికి ఏ రకంగా చేశారో మీరు కూడా అలా చేస్తే దమ్ముంటే, కులం మీద ప్రేమ ఉంటే, అలా సిగ్గు శరం ఉంటే ఆ రకమైన ప్రకటనయాలు కానీ మండలానికి మీ ఎవరం కూడా వద్దని కానీ జయప్రదం చేయండి కానీ ఈ రకమైన మాటలు ఎక్కడా మాట్లాడలేదు. పోయేవాళ్ళు ఎవరిని కూడా పోవద్దని చూడడం లేదు. కాపుకున్నటువంటి వారందరూ కూడా రిజర్వేషన్ పోరాటం సమితి కోసం పోరాడే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొనవచ్చని కూడా అందరికీ చెప్పాము తప్ప మేము ఎక్కడ కూడా పార్టీని ఎరగేసుకుని వచ్చిన సంస్కృతి కూడా మాది కాదు. ఏమైనా చేస్తే మేము తెలుగుదేశం ప్రభుత్వంగా ఇప్పటికీ 4 చేస్తున్నాం. ఆ రిజర్వేషన్ దాని గురించి కూడా వినతి మా ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చి గౌరవ శాసనసభ ద్వారా బురద నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాం కూడా తెలియజేసుకుంటాము.